సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు, లోగడ చెప్పుకున్న కృష్ణుని భార్యలలో ప్రతి ఒక్కరికి శ్రీకృష్ణుడి వల్ల 10 మంది పుత్రులు కలిగారు. వారు చక్కని రూప సంపదతో తండ్రితో సమానంగా ఉన్నారు. భగవంతుడు ఆ రాకుమార్తెల ఇంటి నుండి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే స్థిరంగా ఉన్నాడు. దానిని చూసి ఆ యువతలలో ప్రతి ఒక్కరూ తామే ఆయనకు ఎంతో ప్రియమైన వారని భావించారు. వాళ్ళ వాళ్ళ ఇళ్లలో అట్లా ఉండిపోయారు. అట్లా ఉంటూ అందరూ అనుకుంటున్నారు మా ఇంట్లోనే ఉన్నారు అని. వారికి ఆయన ఆత్మారాముడని తెలియదు. వారిలో ప్రతివారు నేనే కృష్ణుడికి ప్రియురాలిని, మరొకటి కాదు అనేటి అనుకున్నారు అందరూ కూడా. భగవంతుడైన కృష్ణుని అందమైన పద్మం లాంటి ముఖము, పొడవాటి చేతులు, విశాలమైన కళ్ళు, ప్రేమతో కూడిన చిరునవ్వు, చక్కని చూపు, మనోహరమైన మాటలు ఆ యువతులను సమ్మోహపరిచాయి. కానీ వారు మాత్రం తమ చేష్టలతో పరిపూర్ణుడైన ఆయన మనస్సును జయించలేకపోయారు. ఆయనేమో మోహించాడు, ప్రతి ఒక్క యువతిని మోహించాడు. ప్రతి ఇంట్లోనూ మాయతో ఉంటున్నాడు, ఒక్కొక్క కృష్ణుడుగా ఉంటున్నాడు. ఆయనేమో మోహించాడు, కానీ పరిపూర్ణటువంటి ఆయన మనస్సును వాళ్ళెవరూ కూడా జయించలేకపోయారు. ఆయన మోహించాడు నిజమే, కానీ వీళ్ళెవరూ కూడా పరమాత్మని జయించలేకపోయారు. ఆయన యొక్క 16,000 మంది భార్యలు చిరునవ్వుతో కూడిన క్రీగంటి చూపులతో ప్రేమను చూపిస్తూ, కనుబొమ్మలను త్రిప్పుతూ మనస్సును దోచేవారు, ప్రేమను కనబరచటంలో సమర్థములైన మన్మత బాణాలను వారు చూపుల ద్వారా విసిరేవారు. ఇంతేకాకుండా హావభావాలు మొదలైన ఇతరోపాయాలను కూడా వారు ప్రయోగించేవారు. కానీ వారు కూడా ఆయన మనస్సును కల్లోలపరిచేయలేకపోయారు. వాళ్ళు ఖండితంగా చేయలేకపోయారు. బ్రహ్మదేవుడు, ఇంద్రుడు మొదలైన వారే లక్ష్మీపతి భగవంతుడైన శ్రీకృష్ణుడిని పొందే ఉపాయాన్ని తెలుసుకోలేకపోతున్నారు కదా. కానీ ఆ యువతలు మాత్రము ఆయనని ఈ విధంగా భర్తగా పొందారు కదా. ఏవి ఎంత ఆనందంగా ఉంది! వారి ఆనందం ఎల్లప్పుడూ వృద్ధి చెందుతూ ఉంది. వారు ప్రేమతో కూడిన నవ్వుతోనూ, అనురాగపు చూపులతోనూ, కొత్తగా సంతోషకరమైన జీవనం గడపటంతోనూ, ఉత్కంఠ మొదలైన హావభావాలను ఆయన యందు ప్రదర్శించారు. 16,000 మంది గోసాయులు వీళ్ళందరూ కూడా, జన్మాంతరంలో వాళ్ళు వరాన్ని పొందినటువంటి వాళ్ళు. స్వామి యొక్క ఆలింగనం స్వామి దగ్గరే ఉండాలనుకున్నారు. అట్లే వరం ఇచ్చేశాడు. ఆ రామావతారంలో ఇచ్చిన వరం ఇప్పుడు తీరుస్తున్నాడు. ఆ శ్రీకృష్ణుడు ప్రభువుకు ఎదురు వెళ్ళటము, ఆసనము, త్రాగునీరు ఇవ్వటము మొదలైన సేవలు చేయటము, కాళ్లను కడగటము, తాంబూలాన్ని ఇవ్వటము, కాళ్లను నొక్కి శ్రమను తొలగించటము, వీచటము, గంధము పూయటము, పువ్వులను ఇవ్వటము, జుట్టు చక్కగా దువ్వటము, శయ్యను చక్కగా ఏర్పాటు చేయటము, స్నానానికి ఏర్పాట్లు చేయటము, భోజనము, పలహారాదులను ఇవ్వటము మొదలైనటువంటి సేవలతో వారే స్వయంగా శ్రీకృష్ణుడికి సేవ చేసుకున్నారు. శ్రీకృష్ణుడి భార్యలకు 10 మంది పుత్రులు కలిగారు. ఆయన భార్యలలో 8 మంది పట్టమహిషుల గురించి ఇంతకుముందు చెప్పబడింది మనం. వారి పుత్రులైన ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు మొదలైన వారి గురించి నీకు చెబుతాను, విను. భగవంతుడైన శ్రీకృష్ణుడికి రుక్మిణి యందు పుట్టిన ప్రద్యుమ్నుడు పెద్ద కుమారుడు. తర్వాత వారికి పరాక్రమవంతులైనటువంటి చారుదేష్ణుడు, సుదేష్ణుడు, చారుదేహుడు, సుచారుడు, చారుగుప్తుడు, భద్రచారుడు, చారుచంద్రుడు, విచారుడు, చారుడు అనే 10 మంది కుమారులు తండ్రితో సమానమైన గుణాలు కలిగి జన్మించారు. శ్రీకృష్ణుడికి సత్యభామయందు భానుడు, సుభానుడు,
స్వర్భానుడు, ప్రభానుడు, భానుమంతుడు, చంద్రభానుడు, బృహద్భానుడు, అతిభానుడు, శ్రీభానుడు, ప్రతిభానుడు అనే 10 మంది పుత్రులు కలిగారు. శ్రీకృష్ణుడికి జాంబవతి యందు సాంబుడు పుట్టాడు. ఇతడు పెద్ద కొడుకు. తర్వాత సుమిత్రుడు, పురుజిత్తు, శతజిత్తు, సహస్రజిత్తు, విజయుడు, చిత్రకేతువు, వసుమంతుడు, ద్రవిడు, క్రతువు అనే 9 మంది జన్మించారు. వీరంటే తండ్రికి ఎనలేని ప్రేమ. శ్రీకృష్ణుడికి సత్యాదేవి యందు వీరుడు, చంద్రుడు, అశ్వసేనుడు, చిత్రగుడు, వేగవంతుడు, వృషుడు, ఆముడు, శంకుడు, వసువు, శ్రీమంతుడైన కుంతి అనేవారు పుట్టారు. శ్రీకృష్ణుడికి కాలింది అనే భార్య యందు శ్రుతుడు, కవి, వీరుడైన వృషుడు, సుబాహుడు, భద్రుడు, ఏకలుడు, శాంతి, దర్శుడు, పూర్ణమాసుడు, సోమకుడు అనేవారు జన్మించారు. వారు గొప్ప వీరులు. మద్రరాజకుమార్తె అయినటువంటి లక్ష్మణ యందు శ్రీకృష్ణుడికి ప్రఘోషణుడు, గాత్రవంతుడు, సింహుడు, బలుడు, ప్రబలుడు, ఊర్ధ్వగుడు, మహాశక్తి, సహుడు, ఓజుడు, అపరాజితుడు అనేవారు జన్మించారు. శ్రీకృష్ణుడికి మిత్రవింద అనేటువంటి భార్య యందు వ్రకుడు, హర్షుడు, అనిలుడు, గృధ్రుడు, వర్ధనుడు, అన్నాదుడు, మహాశుడు, పావనుడు, వహ్ని, క్షుది అనేవారు జన్మించారు. శ్రీకృష్ణుడికి భద్ర అనే భార్య యందు సంగ్రామజిత్తు, బృహస్థేనుడు, శూరుడు, ప్రహరణుడు, హరిజిత్తు, జయుడు, సుభద్రుడు, వాముడు, ఆయువు, సత్యకుడు అనేవారు జన్మించారు. భగవంతుడైన ఆ శ్రీకృష్ణుడికి 16,000 మంది భార్యలలో మొదటిదైన రోహిణీదేవి యందు దీప్తిమంతుడు, తాంబ్రతప్తుడు మొదలైన పుత్రులు కలిగారు. భోజకటమని ప్రసిద్ధమైన నగరంలో ప్రద్యుమ్నుడికి రుక్మీ కూతురైన రుక్మవతి అనే భార్య యందు అనిరుద్ధుడనే బలవంతుడైన పుత్రుడు కలిగాడు. ప్రద్యుమ్నుడు కాక మిగిలిన కృష్ణుడి పుత్రులకు కూడా కుమారులు, మనవులు చాలామందే ఉన్నారు. కృష్ణుడి వల్ల కలిగిన పుత్రులు, తల్లులు 16,000 మించి ఉన్నారు అని చెప్పారు సుఖమహర్షి. అప్పుడు పరిశీలి మహారాజు అడిగేలా అడిగాడు, జ్ఞానివైన ఓ మహర్షి, రుక్మి యుద్ధంలో శ్రీకృష్ణుడికి అవమానించబడి ఆయనను వధించాలని తగిన అవకాశం కోసమే ఎదురు చూస్తున్న శత్రువు కదా, అటువంటి వాడు తన కూతురును శత్రువు యొక్క పుత్రుడికిచ్చి పెళ్ళి ఎలా చేశాడు? శత్రువులైన ఆ శ్రీకృష్ణ రుక్మిల మధ్యలో పరస్పరము వివాహ సంబంధం ఎలా కలిగిందో చెప్పండి, వాళ్ళిద్దరికి ఎట్లా వివాహం జరిగింది? జ్ఞానులైన వారు భూత భవిష్యత్ వర్తమానాలను, ఇంద్రియాలకు అతీతమైన వాటిని, దూరమందున్న వాటిని, కప్పివేయబడ్డ వాటిని కూడా సాక్షాత్తుగా దర్శిస్తారు కదా అని చెప్పమని కోరాడు. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు, దేహం లేని మన్మథుడు దేహాన్ని పొంది సాక్షాత్తుగా ప్రద్యుమ్నుడయ్యాడు. పూర్వంలో రుక్మవతి అయినను ఆయనను స్వయంవరంలో వరించింది. ఆయన ఒక్కడే రథం మీద వచ్చి స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ జయించి ఆమెను తనతో తీసుకుని వెళ్ళాడు. ఒకనాడు శ్రీకృష్ణుడు తనకు చేసిన అవమానము రుక్మికి గుర్తు ఉంది. అయినా ఇతడు తన చెల్లెలు రుక్మిణికి సంతోషం కలిగించాలని ఆమె కుమారుడైన ప్రద్యుమ్నుడికి తన కూతురును ఇచ్చి పెళ్లి చేశాడు. ముందుకేం జరుగుతుందో చూస్తున్నామా? నారాయణ 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 నారాయణ.